ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాలు తీసుకుంటే సింపుల్ మెడికేషన్ ద్వారా కరోనా నుంచి బయటపడే అవకాశం ఉందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎంతో కొంత సహకారం చేయాలి అని ఆలోచన చేయడం దానిలో భాగంగా నియోజకవర్గానికి ఒక డాక్టర్ వైద్య సలహాలు అందించడం కోసం నియమించడం అదే విధంగా మందులు కూడా కొంతవరకు మనం పార్టీ తరఫున ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు పేషెంట్స్ ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాలకు రావడంలా రెండు మూడు రోజుల పాటు ఆలస్యం చేసి కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గేటప్పటికి వస్తూ ఉంటే వాళ్ళని తప్పనిసరిగా ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది రెండు రోజుల నుంచి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో బెడ్స్ కొరత కానీ ఆక్సిజన్ కొరత కానీ మందుల కొరత కానీ తీవ్రంగా ఉంది ఉదాహరణకు నిన్నటి నుంచి ఒక మూడు బెడ్స్ కావాలని అన్ని చోట్ల ప్రయత్నం చేసిన బెడ్స్ దొరకని పరిస్థితి ఉంది అందువల్ల అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాలు తీసుకుంటే సింపుల్ మెడికేషన్తో మనం హోమ్ క్వారంటైన్లోనే ఉండి రోగం నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంది అందువల్ల జ్వరం కానీ దగ్గు కానీ వాసన కోల్పోవడం కానీ రుచి కోల్పోవడం కానీ డయేరియా అంటే విరోచనాలు కావడం కానీ ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాలు తీసుకుని ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు కానీ లేదా కొన్ని యుఎస్ డాక్టర్స్ కానీ పెట్టిన ప్రోటోకాల్స్ ఉన్నాయి కొన్ని హాస్పిటల్